హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మురళీ కృష్ణ. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటి అంటే, సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి కొంచెం మెసేజ్ చేస్తున్నారు మీట్ అవుదామని చెప్పేసి. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట ఇవాళ మీట్ అవడానికి. వాళ్ళ కొంతమందికి ఓరియంటేషన్ ఉందంట, నాకు తెలియదు, 18th అని చెప్పారు ఓరియంటేషను. బట్ ఇవాళ కూడా కొంతమందికి ఉందన్నమాట. సో వాళ్ళు కూడా మీట్ అవుదామని చెప్పారు కాబట్టి ఇవాళ 2 నుంచి 5 PM వరకు లైబ్రరీ దగ్గర మీట్ అవుదామని చెప్పి పెట్టాను అనమాట. వెళ్ళి మన వాళ్ళని మీట్ అవుదాం. బస్సు వచ్చేసింది. సో బస్ ఎక్కేసి ఇంకా కాలేజ్కి వెళ్దాం. ట్రాన్సిట్ అయితే ఎక్కేసాం నేరుగా. ఇది తీసుకెళ్ళి మన కాలేజ్ దగ్గర అయితే దించుతుంది. సో యూజువల్గా అయితే అక్కడ 21st Street నుంచే మనకి ఒక ఎంట్రెన్స్ ఉంటుంది, అది నుంచి తీసుకెళ్తారనమాట. కానీ వాళ్ళు 17th Street ఎంట్రెన్స్ నుంచి అయితే తీసుకెళ్తున్నారు. సో కొత్త రూట్ అంట అయితే ఇంకా బస్సు నుంచి వెళ్ళేది లోపలికి అయితే వెళ్దాం కాలేజ్ లోపల. కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. మనకి ఇండియాలో బస్ ఆగాలి అంటే మనం డోర్ కొట్టడమో లేకపోతే విజిల్ వేయడమో లేకపోతే కండక్టర్ ట్యాప్ చేయడమో, సో ఇట్లా ఉంటుంది కదా. కానీ ఇక్కడ బస్సు మనకి ఆగాలి అంటే మనం రిక్వెస్ట్ చేస్తాము. సో ఈ యొక్క వైర్ అయితే వైర్ లాగా ఉంది కదా, సో దీన్ని పుల్ చేస్తే మనం దిగే స్టాప్ వచ్చిందనమాట. సో చైన్ అయితే పుల్ చేస్తున్నాం. చూసారు కదా, సో ఇట్లా స్టాప్ రిక్వెస్టెడ్ అని మన డ్రైవర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వినిపిస్తుంది. వాళ్ళు మన స్టాప్ దగ్గర అయితే బస్సు ఆపుతారనమాట. సో మన స్టాప్ అయితే వచ్చేసింది, దిగేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. యా యూట్యూబ్. సో ఇట్లా మంచిగా చెప్తారనమాట, హ్యావ్ ఎ గ్రేట్ డే ఎట్లని. సో వైఎంసీఏ దగ్గర అయితే నా వెనకున్న బిల్డింగ్ వైఎంసీఏ బిల్డింగ్ అనమాట. సో దాని నుంచి స్ట్రైట్గా నడుచుకుంటే వెళ్తే మనకి లైబ్రరీ వస్తుంది. సో లైబ్రరీకి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు. మన వాళ్ళు మీట్ అవుదామని చెప్పింది లైబ్రరీలోనే కదా. సో ఇంకొక మాకు 21st నుంచి అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో వన్ మోర్ న్యూ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ అనమాట మాకు. సో మళ్ళీ కొత్త క్లాసెస్, ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కొత్త ప్రొఫెసర్స్. అండ్ యాక్చువల్గా మేము తీసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా సబ్జెక్ట్స్ మాకు అవసరమయ్యి తీసుకునే దానికన్నా కూడా ప్రొఫెసర్స్ ఈజీగా ఉన్నారా లేదా, సో ఆ ప్రొఫెసర్ కొంచెం మనకి మార్క్లు వేస్తారా లేదా, ఆ కోర్స్ అనేది మనకి ఈజీగా ఉందా లేదా, చేయగలమా లేదా అని చెప్పేసి చూసుకుని తీసుకుంటాం అనమాట. సో ఇక్కడనే కాదు, ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ కూడా ఇంతే ఉన్నాయి. సో ఈ సెమిస్టర్ అయితే ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకున్నా. సో నేను ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కదా కోర్స్ ఉన్నది. సో దాంట్లో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి, బిగ్ డేటా అనలిటిక్స్ ఒకటి, అండ్ అలాగే 2 మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, ఒకటి మార్కెటింగ్ ఒకటి, అండ్ ఫైనాన్సింగ్ అనమాట. సో ఈ 4 సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఈ వీటిల్లో కొంచెం మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ కొంచెం ఏదో టఫ్ అంటున్నారు, చూడాలి. సో కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చిన్నగా దాని మీద కొంచెం కష్టపడితే సబ్జెక్ట్ అయితే అయిపోతుంది. సో ఈ 2 8-week కోర్సులు అనమాట. అంటే మనకి త్రూ అవుట్ ద సెమిస్టర్ ఉండదు. సో ఓన్లీ ఆ కోర్స్ వచ్చేసి 8 వీక్స్ మాత్రమే ఉంటుంది. మిగతా 2 బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మాత్రం త్రూ అవుట్ ది సెమిస్టర్ అయితే ఉంటాయి. సో నడుచుకుంటూ వెళ్తున్నా. సో వన్స్ మళ్ళీ లైబ్రరీకి రీచ్ అయ్యాక మీకు మాట్లాడతాం. సో లైబ్రరీకి అయితే వచ్చేసాం, లైబ్రరీ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇదంతా లైబ్రరీ బిల్డింగే కంప్లీట్గా, 3 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చక్కగా ఈ చెట్ల నీడ కింద కూర్చున్నాం. మన వాళ్ళు వచ్చినా కూడా కొంచెం మీట్ అవ్వడానికి ఉంటుంది, లోపలికి వెళ్ళామంటే మళ్ళీ లోపల డిస్టర్బెన్స్ అవుతుంది. సో మన ఫస్ట్ సబ్స్క్రైబర్ని అయితే మీట్ అయ్యామన్నమాట. తన నేమ్ వచ్చేసి అబ్దుల్లా అనమాట. సో హీస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగే తీసుకున్నారు. సో నా కోర్స్ కూడా సేమ్ అనమాట, తనకి నాకు కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో తను ఫస్ట్ సెమిస్టర్లో తను ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకున్నామని అడిగితే, తను సప్లై చైన్ మేనేజ్మెంట్ ఒకటి అండ్ 1 మోర్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాడంట. సో ఇంకొక సబ్జెక్ట్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఫస్ట్ సెమిస్టర్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్కి ఎవరైతే వస్తున్నారో, సో మాస్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్కి వచ్చే వాళ్ళకి, సో ఫస్ట్ సెమిస్టర్లో మీరు లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. సో విచ్ ఈస్ వెరీ ఈజీ అండ్ మనం ఫస్ట్ సెమిస్టర్లో మంచిగా స్కోర్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏది అంటే లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. అండ్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి క్వాలిటీ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో దానికి ప్రొఫెసర్ వచ్చేసి మెరీమన్ రోజర్ అనమాట క్వాలిటీ ఇంజనీరింగ్కి. అండ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసి యాడమ్ కాల్టన్ లించ్ అని ఉంటుంది. సో ఈ వీరిద్దరు ప్రొఫెసర్స్ కొంచెం కూల్ ఉంటారు, మనకి మార్క్స్ అవి కూడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సబ్జెక్ట్ కూడా చాలా ఈజీ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రియల్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ తీసుకోండి. ఎవరైతే ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్సుగా తీసుకుని వస్తున్నారో, సో వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఒక 2 చేయండి. ఎందుకంటే 1.5 క్రెడిట్ కోర్సే కదా మనకి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, కాబట్టి ఒక 2 మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చేసుకోండి.
ఫస్ట్ సెమిస్టర్లో మనకి స్కోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట, ఈజీగా సబ్జెక్ట్స్ తీసుకుంటే. సో అది, సో నెక్స్ట్ సిఎస్ వాళ్ళు అనమాట, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సబ్జెక్ట్స్ దొరకడం చాలా కష్టం. సో సబ్జెక్ట్స్ రిలీజ్ అయినప్పుడు చాలా 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 త్వరగా క్విక్గా మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకుని వెంటనే ఆ సిఆర్ఎన్ నెంబర్స్ ఎంటర్ చేసి సబ్జెక్ట్స్కి అయితే రిజిస్టర్ ఉండనమాట. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేశారంటే సబ్జెక్ట్ మళ్ళీ మీకు దొరకదు. సో ఎవరో ఒకళ్ళు తీసేసుకుంటారు, చాలామంది వెయిట్ చేస్తుంటారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది సిఎస్ సబ్జెక్ట్ కావాల్సిన వాళ్ళు ఇప్పటికీ ఈ ఫాల్ సెమిస్టర్కి సబ్జెక్ట్స్ దొరక చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. నైస్ టాకింగ్ టు యూ అబ్దుల్లా, ఇంకా ఎవరన్నా వస్తే మీట్ అవుదాం. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అండ్ కొంతమంది క్యాంపస్ చూడడానికి అట్లా వస్తుంటారనమాట. సో వాళ్ళ కోసం ఇందాక మ్యూజిక్ ప్లే చేశారనమాట కొంతమంది, ఒక బ్యాండ్. సో
ఇప్పటి వరకు అయితే ఒక 3 మెంబర్స్ని అయితే కలిసామన్నమాట. సో ఒక అబ్బాయి అబ్దుల్లా, సో ఇంకొక ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడాం, నచ్చిందంట క్యాంపస్, తక్కువ కాస్ట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్లో మనకి మంచి కాలేజ్ దొరికిందని చెప్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:25 అయింది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడదాం, లేదంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకి లైబ్రరీ అంతా కూడా చూపించా. సో ఈ లైబ్రరీ ఎందుకు అంటే లైక్ నాకు ఇది చాలా ఫేవరెట్ స్పాట్ అనమాట, ఈ కాలేజ్ మొత్తంలో చాలా చాలా ఫేవరెట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను నా టైం కాలేజ్లో స్పెండ్ చేయాలి అంటే నేను లైబ్రరీ దగ్గర ఏదో కూర్చుంటే, ఎక్కడైనా కూర్చుంటా, లేదంటే లైబ్రరీ లోపల అయినా కూర్చుని ఏదో ఒకటి ఏదో చదువుకుంటే చదువుకుంటాం, లేదంటే ఏదన్నా కూర్చుని ఏదో చేయడం. సో అట్లా టైం ఎక్కువగా నేను స్పెండ్ చేసిందల్లా కూడా సో లైబ్రరీలో అనమాట. సో అది, సో అందుకే వాళ్ళ ఈ లొకేషనే పెట్టడం, మీటప్ కూడా ఈ లొకేషన్ పెట్టడం కూడా నాకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట అది. సో నా ఫేవరెట్ స్పాట్ కాబట్టి పెట్టినాం అనమాట. ఇంకెవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో వైండప్ చేస్తాయి వాళ్ళకి. సో మిగతాది చూద్దాం, ఇంకా మిగతా నెక్స్ట్ వీడియోస్లో మిగతా వాళ్ళని కూడా కలుద్దాం చిన్నగా. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా, సో అందరూ రూమ్స్ ఒక ఇద్దరు అయితే అకామిడేషన్ అవి చూసుకుంటున్నాం బ్రో, ఇవాళ రావడానికి కుదరదు అని అన్నారు. ఇంకా నాకు నైనా పద్ధతి కనపడుతున్నా, కొత్త ఫిట్ ట్రై చేసిన అనమాట, బ్లాక్ షర్ట్, గ్రీన్ కలర్ ప్యాంట్, సో అండ్ వాచ్ కూడా పెట్టింది. అసలు ఇప్పుడు పెట్టినా కూడా పెట్టలేదు ఇప్పటివరకు, అంటే లైక్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. సో వాచ్ లేదా స్టైల్గా ఉండాలి అన్న ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడు ఉండదు కాబట్టి ఏదో అట్లా ఇవాళ కొంచెం ట్రై చేసిన చూద్దాం. ఇంకా ఇక మీదట ఫాలో అవ్వాలి కొంచెం, ఎందుకు నాకు నేనే కొత్తగా అనిపిస్తాను ఇవాళ, కొత్త బహుశా కొత్త బట్టలు వేసుకున్నందుకే. వాట్సాప్ గైస్, సో జస్ట్ ఒక 4 మెంబర్స్ని అయితే కలిసాను అనమాట ఇవాళ. సో రియలీ హ్యాపీ అందరినీ కలిసినందుకు. బట్ ఏంటంటే ఇవాళ ఓరియంటేషన్ ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉందన్నమాట, సో ఇవాళ అందరికీ లేదు. అండ్ రేపు అండ్ ఎల్లుండి కూడా ఉందన్నమాట ఓరియంటేషన్. సరే రేపు అండ్ ఎల్లుండి అయితే కలుస్తారంట. సో రేపు ఎల్లుండి నాకు కుదిరితే వాళ్ళని కలుస్తా, లేకపోతే మరి తర్వాత ఎప్పుడన్నా కలవాలి ఇంకా. సో యాక్చువల్గా వీళ్ళంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, ఫస్ట్ ఇయర్, ఐ మీన్ లైక్ ఫస్ట్ సెమిస్టర్ కదా, సో ఇప్పుడే వచ్చారు, అంతా మంచిగా ఎగ్జైట్మెంట్ తోటి అంతా తిరుగుతున్నారు క్యాంపస్ అంతా. సో అగైన్ మళ్ళీ ఇప్పుడు ట్రాన్సిట్ అయితే తీసుకోవాలి, ట్రాన్సిట్ తీసుకుని పోవాలి. ఇక్కడ ఏందో టెంట్ వేశారు, సరే ఏదో స్టాల్స్ కానీ ఏమన్నా పెడుతున్నారేమో ఇక్కడ. ఇది గైస్ వాళ్ళకి వీడియోస్, నాకు తెలిసి అంతా ఏదైనా పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, జస్ట్ ఒక ర్యాండమ్ డేగా వర్కౌట్లో వాళ్ళు మీట్ అవుదామని చెప్పేసి వెళ్ళాను. సో వాళ్ళు కొంచెం డౌట్స్ అయ్యి అడిగితే వాళ్ళకి చెప్పిన, ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నా ఇప్పుడు. సో ఎప్పుడో వచ్చా మార్నింగ్ నుంచి ఏందని లేదు, విపరీతంగా ఆకలి వస్తుంది. సో వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని తిని నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం మిమ్మల్ని మళ్ళీ. సో అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.